హలో, వెల్కమ్ టు లండన్లో అమ్మకూచి. ముందుగా మన సబ్స్క్రైబర్స్లో ఉన్న ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే, అండ్ ఈ వీడియో చూస్తున్న ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. అందరి లైఫ్లో చాలా స్ట్రాంగ్ ఉమెన్స్ ఉంటారు, నా లైఫ్లో కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడదాం అనుకుంటున్నాను. ముందుగా వచ్చేసి మా అమ్మ, అండ్ తను ఇనిషియల్ స్టేజ్లో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో అప్పుడప్పుడు చెప్తూ ఉండేది. అవన్నీ చూసుకుంటే మనం ఇప్పుడు చూస్తున్న వాటి ముందు చాలా చిన్నగా అనిపిస్తాయి. అండ్ ఎప్పుడూ కూడా తనకి థ్యాంక్ యూ చెప్పలేదు, ఎందుకంటే మొహమాటము, ఆ టైంకి ఇంట్రోవర్ట్ థింగ్స్ ఉంటాయి కదా, చెప్పలేకపోవడం, ఇప్పుడు ఏమనుకుంటారు అని చెప్పేసి అట్లా ఉంటాయి. సో నేను ఎప్పుడూ థ్యాంక్ యూ చెప్పలేదు, కానీ అప్పుడప్పుడు కొంచెం తనకి ఇష్టమైనవి ఇచ్చి సర్ప్రైజ్ ఇస్తూ ఉంటాను, తను హ్యాపీగా ఫీల్ అవుతుందని. వాళ్ళు మనకు చేసిన దానికి మనం వాళ్ళకి ఎంత ఇచ్చినా కూడా చాలా చిన్న విషయంలాగా ఉంటుంది అది. అండ్ వాళ్ళ ప్రేమ ఎప్పుడు మనతో ఉంటుంది. అండ్ తనకి ఈ వీడియో నుంచి థ్యాంక్ యూ చెప్తాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మ ఫర్ ఎవ్రీథింగ్, అండ్ నన్ను, నా గురించి కేర్ తీసుకొని ఇప్పుడు మా పర్ణిక గురించి కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు నేను నీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాను. నువ్వు నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇస్తున్నట్టు నేను ఎప్పుడు నీకు సపోర్ట్గానే ఉంటాను. అండ్ లవ్ యూ అండ్ మిస్ యూ. అండ్ నాకు లైఫ్లో ఇంకొక స్ట్రాంగ్ ఉమెన్ గురించి చెప్పాలని ఉంది, శివకుమారి ఆంటీ. నాకు ఆంటీ ఆఫీస్లో పరిచయం, సిక్స్ ఇయర్స్ నుంచి పరిచయం నాకు. నేను తన్ని మమ్మీ అని పిలుస్తాను, అండ్ తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. నేనైతే నా స్టడీస్ 18 ఇయర్స్ కంప్లీట్ అయినాయి. నేను అప్పటి నుంచి మళ్ళీ బుక్ పట్టుకోలేదు, నాకు ఇంట్రెస్ట్ రాలేదు. కానీ ఆంటీ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్ కోసం 40+లో డిగ్రీ కంప్లీట్ చేసి, అండ్ తను ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. తను 50+లో ఉన్నా కూడా థాట్స్ అన్నీ మన ఏజ్లో ఎట్లా మనకి రన్ అవుతుంటాయో ఆంటీకి సేమ్ మన జనరేషన్లోనే నడుస్తున్నారు. ఆంటీ తను ఎంత స్ట్రాంగో, ఇద్దరు అక్కల్ని కూడా అంతే స్ట్రాంగ్గా తయారు చేశారు. నాకు ఆంటీకి థ్యాంక్ యూ చెప్పాలనింది. తన నుంచి చాలా ఇన్స్పైర్ అవుతాం మేము లైఫ్లో. అండ్ థ్యాంక్ యూ ఆంటీ, మనం ఇండియా వచ్చాక నాకు చాలా వంటలు చేసి పెట్టాలి మీరు, సరేనా? అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, లక్ష్మీ ఆంటీ, నా ఫ్రెండ్ మౌని వాళ్ళ మదర్. ఆంటీ కూడా నాకు 10 ఇయర్స్ నుంచి తెలుసు. ఆంటీ కూడా లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడ వరకు వచ్చారు. పిల్లలు మ్యారేజ్ కానీ, స్టడీస్ కానీ, అన్నీ కూడా రెస్పాన్సిబిలిటీతో ఇక్కడ వరకు రన్ చేస్తూ వచ్చారు. ఆంటీ కూడా నాకు చాలా ఇష్టం. హ్యాపీ ఉమెన్స్ డే ఆంటీ. అండ్ చాలా ఇయర్స్ అయిపోయింది మీట్ అయ్యి. నేను ఇండియా వచ్చినప్పుడు మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. నా లైఫ్లో ఇన్స్పిరేషన్ ఉమెన్స్, మీ నుంచి చాలా ఇన్స్పైర్ అవ్వచ్చు. మీరు లైఫ్లో ఎన్ని చూసినా కూడా ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోకుండా లైఫ్ని లీడ్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ దట్, అండ్ మాకు ఇన్స్పిరేషన్ అవుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లండన్లో అమ్మకు.